కేసీఆర్ నాయకత్వంలో దేశంలో నూతన రాజకీయ వ్యవస్థ త్వరలో ఏర్పడనుంది అన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశంలో స్థానిక పార్టీలు బలపడుతున్నాయని, బీజేపీ కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ దేశంలో అధికారం చేపట్టనుందని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పనికివారిన దీక్ష చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజల్లో కేసీఆర్పై అచంచలమైన నమ్మకం, విశ్వాసాలు ఉన్నాయని, కేసీఆర్ లాంటి సుపరిపాలనను ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, మనందరికీ తెలుసు. బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ ప్రజానీకానికి ఏదైతే అవసరం ఉన్నదో, నీకు ఎడ్యుకేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అయితే బ్రహ్మాండంగా 4 సంవత్సరాల 3 మాసాల్లో చేపట్టడం, ముందస్తు ఎన్నికల్లో కూడా చరిత్రలో గెలిచినటువంటి నాయకుడు ఎవరు లేరు ఈ దేశంలో, మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించారు. కాబట్టి ఆ విజయం తర్వాత ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది కుటుంబ సమేతంగా. ఇక్కడ ప్రభుత్వం అయితే బాగాలేదు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పరిపాలన ఒక పద్ధతి ప్రకారం జరగకపోవడం మూలాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగా నష్టం జరిగింది. గవర్నమెంట్ చేసే పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అపోజిషన్ చేసే విధంగా ధర్మ దీక్షలు, నవనిర్మాణ దీక్షలు అని ఈ పనికిరాని, అంటే డెఫిషిట్ బడ్జెట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది అదనం ఖర్చు. ఈరోజు ఏంటంటే కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటారు దీన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, మనందరికీ తెలుసు.